Namaste anna andariki namaskaram. Kuwaitu modati pradhana mantri mariyu alage Ministry of Interior mantrina Sheikh Fahad Al Yusuf garu kelaka prakatana chesaru. Kuwaitu deshavyaptanga tanikilu nirvahistu unnamani cheppi alage vela mandi pravasulanu arrest chesi Kuwaitu desham nunchi bahishkaristu unnatlu ayana velladincharu. అలాగే కువైట్ లో సోషల్ మీడియా వాడుతూ ఉన్న భారతీయులు కానీ ప్రవాసులు కానీ కువైటీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్య గమనికని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ లో ఎవరైనా సరే సోషల్ మీడియాలో పుకార్లు మరియు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వార్తలను వ్యాప్తి చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు. నకిలీ ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నకిలీ ఖాతాలను గుర్తించి తొలగిస్తామని చెప్పి కువైట్ లో ఇటీవల కాలంలో తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా చాలా మంది కువైట్ లోని యువతను రెచ్చగొట్టి తీవ్రవాద కార్యకలాపాలు చేసేదానికి వారిని ప్రేరేపిస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ చట్టాలకు లోబడి కువైట్ లోని సోషల్ మీడియా యాప్లను అయితే వాడనన్నా లేకపోతే గాని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చాలా మంది మనల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అటువంటివన్నీ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసి సోషల్ మీడియాలో పెడితే గాని మనమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ముఖ్యంగా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.